కాకినాడ శాంతి నగర్ లో గల బిఎంసి చర్చ్ లో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి గుడ్ ఫ్రైడే ఆరాధనను ప్రారంభించారు. బిఎంసి చర్చ్ క్వాయర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఎల్చూరి మాట్లాడుతూ సమస్త మానవ కోటి పాపక్షయం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించి మరణం పొందిన రోజును యావత్ ప్రపంచం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు విశ్వాసులు పాల్గొన్నారు. విపత్తు కష్టము ఇబ్బంది మనకు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ విపత్తు వచ్చినప్పుడు మనం ఆ విధముగా మాట్లాడేవారుగా ఉంటాం. నాకే ఎందుకు సంభవించింది అన్నట్టుగా మాట్లాడేవారుగా ఉంటాం. ఆ విపత్తు యేసుక్రీస్తు వరకు వచ్చిన విపత్తు ఏమిటంటే ఆయన దప్పికొని ఉన్నారు, దాహము ఆయనకు కావలసి ఉన్నారు. ఆ తరువాత చివరిగా ఆయన విజయకరమైన మాట మాట్లాడి ఉన్నాడు. ఆ విజయకరమైన మాట ఏమిటంటే సమాప్తమైంది. ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినాడో, ఈ భూలోకంలోకి ఎందు నిమిత్తమైన ప్రవేశించినాడో, ఆ మిషన్ కంప్లీట్ అయింది, ఆ యొక్క పని పూర్తయింది, సమాప్తమైందని ఆయన కేక వేసినట్లుగా మనం చూస్తున్నాము. ఏడవ మాట ఏమిటంటే విశ్రాంతి. ఏడవ మాట విశ్రాంతి. ఏమిటా విశ్రాంతి అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మనం ఎప్పుడైతే ఈ లోకంలో వెళ్ళిపోతామో ప్రతి ఒక్కరి కూడా విశ్రాంతి. అదే విధముగా ఏసే ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆయన సంపూర్ణమైన విశ్రాంతి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం.